बीजेपी स्टेट ఆఫీసు లో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సంస్థాగత జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామితో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు నేతలు. ఈ యొక్క ఉగాది పండుగ సందర్భంగా అందరం కూడా అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం మరి ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకే పంచాంగంలో పాటు మనం అందరం కూడా అనేక రకాలుగా మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, పాడి పంటలతో ఉండాలి, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం ఏదైతే ఉన్నదో దేశ రాజకీయాలలో కీలక మార్పు తిరిగేటువంటి సంవత్సరం. అందుకే ఈ సంవత్సరం అందం కూడా శుభం నుంచి మనము శోభాకృతంగా శోభాయమానంగా మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా భగవంతుణ్ణి ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం, మనకు ఈ దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం మళ్ళీ రావాలి, ఒక సమర్థవంతమైన నాయకత్వం ఈ దేశానికి రావాలి, ఈ కుటుంబ రాజకీయాలు పోవాలి, ఈ అవినీతి రాజకీయాలు పోవాలి, నీతివంతమైనటువంటి రాజకీయాలు రావాలి, దేశం కోసం దేశ అభివృద్ధి కోసం దేశభక్తితో పనిచేసేటువంటి నాయకత్వానికి ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందజేయాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి సంబంధించి తెలంగాణ సమాజాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ఉగాది పండుగ రోజు అందరూ కూడా మరి ఒక నిర్ణయం తీసుకొని రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అందరూ కూడా ఈరోజు ఉగాది పండుగ రోజు ఒక నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా